హాయ్, వెల్కమ్ టు ఆర్ఎస్ బ్లాగ్స్. నేను మీ రేఖ. ఈరోజు వీడియోలో మనం డెఫిషియన్సీస్ కూడా తెలుసుకుందాము. సో డెఫిషియన్సీ అనేది మన బాడీలో ఎందుకు వస్తుందో, సరైన మోతాదులో బ్యాలెన్స్ ఫుడ్ తీసుకోకపోవడం వల్ల మన బాడీలో డెఫిషియన్సీస్ అనేవి వస్తూ ఉంటాయి. సో మన బాడీ సూపర్ గుడ్ డాక్టర్ ఎలాంటి డెఫిషియన్సీ వచ్చినా వెంటనే సిగ్నల్స్ ద్వారా మనం అలర్ట్ చేస్తూ ఉంటుంది. సో టైంకి అలర్ట్ అవ్వకపోవడం వల్లనే మన హాస్పిటల్లో మెడిసిన్స్ అని సర్జరీస్ అని మన మనీ అంతా వేస్ట్ చేసుకుంటూ ఉంటాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కాల్షియం డెఫిషియన్సీ నుంచి తెలుసుకుందాము. సో కాల్షియం డెఫిషియన్సీ ఫస్ట్ ఎలా గుర్తుపట్టాలి అంటే, మన జాయింట్స్ ఉంటాయి కదా, అవి కాస్త సౌండ్స్ చేస్తూ ఉంటాయి. ఎందుకంటే మన బాడీలో కాల్షియం 90% బోన్ సెట్టింగ్లో టీత్లోనే ఉంటుంది. సో సరైన కాల్షియం మన బాడీకి అందించకపోవడం వల్ల మన బాడీ ఆ బోన్స్ని అరగదీస్తూ ఉంటుంది. సో ఇవి ఇలా కరగదీయడం వల్ల బోన్ అంతా అరిగిపోతూ ఉంటుంది. ఫర్ సపోజ్ మనం నించున్నప్పుడు మన బోన్ అని ఇలా ఉంటుంది. సో అరిగిపోవడం వల్ల ఇలా గ్యాప్ అనేది ఫామ్ అవుతూ ఉంటుంది. సో ఇలా గ్యాప్ రావడం వల్లనే మనకి సౌండ్స్ వస్తూ ఉంటాయన్నమాట. సో పిల్లల్లో ఎలా గుర్తుపట్టాలి కాల్షియం డెఫిషియన్సీ అంటే, వాళ్ళు వాళ్ళు నాకుతూ ఉంటారు, మట్టి తింటూ ఉంటారు, సున్నం తింటూ ఉంటారు. సో ఇలా ఉన్నట్లయితే పిల్లల్లో కూడా కాల్షియం డెఫిషియన్సీ ఉన్నట్లు. సో సరైన మోతాదులో మన బాడీలో కాల్షియం ఉన్నా సఫిషియంట్గా విటమిన్ డి లేకపోతే మన బాడీకి కాల్షియం అనేది ఉండబట్టదు. సో ఫస్ట్ విటమిన్ డి డెఫిషియన్సీని ఎలా గుర్తుపట్టాలంటే, మన బాడీ అనేది చాలా టైట్గా ఉంటుంది. సో ఎలా కమ్అవుట్ అవ్వాలి ఈ డెఫిషియన్సీ నుంచి అంటే, సన్సెట్లో సన్రైజ్లో కాస్త టైం స్పెండ్ చేయగలిగితే మనకి ఫ్రీగా విటమిన్ డి అనేది అవైలబుల్లో ఉంటుంది. నెక్స్ట్ కాల్షియం డెఫిషియన్సీ నుంచి ఎలా బయటపడాలి అంటే, మనము నువ్వులు మంచి మోతాదులో తీసుకున్నట్లయితే, పీనట్ బటరు పాలు మంచి మోతాదులో తీసుకుంటే మనకి కాల్షియం డెఫిషియన్సీ బయటపడవచ్చు. నేను ఆల్రెడీ నువ్వుల మీద ఒక వీడియో చేసి పెట్టాను. నెక్స్ట్ ఇదే కాకుండా కాల్షియం కార్బోనేట్ అని మనకి గ్రోసరీ షాప్లో పాన్ షాప్లో దొరుకుతూ ఉంటుంది. సో అది మనం కాస్త పెరుగులో కలిపి ఎర్లీ మార్నింగ్ ఏం తినకుండా 2 to 3 months తీసుకున్నట్లయితే మనం కాల్షియం డెఫిషియన్సీ నుంచి బయటపడవచ్చు. నెక్స్ట్ విటమిన్ సి. సో విటమిన్ సి డెఫిషియన్సీని ఎలా గుర్తుపట్టాలి అంటే, మన గమ్స్ ఉంటాయి కదా, సో బ్రష్ చేసినప్పుడు గమ్స్ నుంచి బ్లడ్ బ్లీడింగ్ అవుతుంది. అదే కాకుండా టంగ్ సైడ్స్కి కట్స్ వస్తూ ఉంటాయి. సో ఇలా వచ్చినట్లయితే మనకి విటమిన్ సి డెఫిషియన్సీ ఉన్నట్టు. సో ఎలా కమ్అవుట్ అవ్వాలి, సో ఆమ్లాలో మంచి విటమిన్ సి ఉంటుంది. సో పచ్చిది అయితే జ్యూస్ చేసుకోండి. సో ఎండబెట్టినట్లయితే ఆమ్చూర్ పౌడర్ అంటారు దాన్ని. సో వంటల్లో వాడచ్చు. ఇదే కాకుండా లెమన్లో, ఆరెంజెస్లో, నెక్స్ట్ క్యాప్సికమ్లో, మ్యాంగోస్లో విటమిన్ సి అనేది బాగా అవైలబుల్లో ఉంటుంది. సో విటమిన్ సి అనేది మనం డైలీ తీసుకోవాల్సింది, ఎందుకంటే విటమిన్ ఏ లాగా అది స్టోర్ అయ్యి ఉండదు మన బాడీలో. నెక్స్ట్ జింక్. సో జింక్ అనేది కూడా మన బాడీకి చాలా అవసరము. సో ఫస్ట్ ఎలా గుర్తుపట్టాలంటే, మన నెయిల్స్లో కాస్త వైట్గా వస్తూ ఉంటుంది డాట్స్. సో అలా వస్తే మనకి జింక్ డెఫిషియన్సీ ఉంటుందన్నమాట. సో జింక్ అనేది డెఫిషియన్సీ ఎక్కువగా కేక్స్ బర్గర్స్ తినేవాళ్ళు ఉంటుంది, ఎందుకంటే అది బ్యాలెన్స్డ్ ఫుడ్ కాదు కాబట్టి. సో మేల్స్లో అయితే జింక్ డెఫిషియన్సీ వల్ల వాళ్ళ టెస్టోస్టెరాన్ అనేది సరిగా రిలీజ్ అవ్వదు. సో ఇలా టెస్టోస్టెరాన్ అనేది సరిగా ఇంక్రీజ్ అవ్వకపోవడం వల్ల వాళ్ళకి గడ్డం గ్రోత్ అనేది, నెక్స్ట్ సరైన ఫోర్టీగా ఉండడం, నిద్ర ఉండదు, నెక్స్ట్ వాళ్ళ మజిల్ మాస్ అనేది సరిగా ఉండదు అన్నమాట. నెక్స్ట్ ఉమెన్స్లోకి వచ్చేసరికి ప్రెగ్నెన్సీలో వాళ్ళకి చాలా ఇష్యూ అవుతుంది, ఎందుకంటే నెగిటివ్ ఎఫెక్ట్ ఉంటుంది ఫెటల్ మీద. అందుకే మనం కన్సీవ్ అయినప్పటి నుంచి మనకి జింక్ టాబ్లెట్స్ అనేది ఇస్తూ ఉంటారు. సో ఎలా కమ్అవుట్ అవ్వాలంటే, మంచి సీడ్స్ మంచి ఫ్రూట్స్ తీసుకోవాలి. సో సీడ్స్లో పంకిన్ సీడ్స్లో మంచి జింక్ ఉంటుంది. దీని మీద కూడా ఆల్రెడీ వీడియో చేశాను. 100 grams పంకిన్ సీడ్స్ 7.7 milligrams ఉంటుంది. పర్ డే మనకి 8 to 8.5 milligrams కావాలి. సో పంకిన్ సీడ్స్తోనే మనకి దాదాపుగా డెఫిషియన్సీ నుంచి బయటపడవచ్చు. నెక్స్ట్ బి. సో బి డెఫిషియన్సీ, ఫస్ట్ B2 డెఫిషియన్సీ, విటమిన్ B2 డెఫిషియన్సీ గురించి తెలుసుకున్నాము. సో ఫస్ట్ ఎలా గుర్తుపట్టాలంటే, మన పాదాలు ఉంటాయి కదా, సో సైడ్స్కి క్రాక్స్ వస్తూ ఉంటాయి. అదే కాకుండా మన ఐస్ ఉంటాయి కదా, సో ఇలా మనం రెడ్గా వస్తూ ఉంటుంది. నెక్స్ట్ మౌత్ కార్నర్స్ కూడా క్రాక్స్ వస్తూ ఉంటాయి. సో ఇలా వస్తే మనకి B2 డెఫిషియన్సీ ఉన్నట్లు. నెక్స్ట్ B6 ఎలా గుర్తుపట్టాలి అంటే, మనకి ఇక్కడ సైడ్స్కి బ్రౌన్ కలర్లో వస్తూ ఉంటుంది. నెక్స్ట్ B12 ఎలా గుర్తుపట్టాలంటే, ఈ పార్ట్లో ఫోర్ హెడ్లో మనకి డెఫిషియన్సీ వస్తూ ఉంటుందన్నమాట. సో ఎలా కమ్అవుట్ అవ్వాలంటే, మీరు జంక్ ఫుడ్ అవాయిడ్ చేసేసేయాలి మొత్తం. హోమ్ మేడ్ ఫుడ్స్ తీసుకున్నట్లయితే మనం బి డెఫిషియన్సీ నుంచి బయటపడవచ్చు. నెక్స్ట్ ఐరన్ అండ్ హెచ్పి. సో ఐరన్ అనేది మన బ్లడ్కి చాలా అవసరం. సో బ్లడ్ ప్రొడ్యూస్ అవ్వాలంటే ఐరన్ అనేది మస్ట్ అండ్ షుడ్ అనమాట. సో మీరు గమనించినట్లయితే బ్లడ్ చాలా షైనీగా ఉంటుంది ఒక్కొక్కసారి, అంటే ఒక్కోసారి కానీ చాలా బ్లడ్ అనేది షైనీగా ఉంటుంది, ఎందుకంటే దాంట్లో ఐరన్ అనేది ప్రజెంట్ ఉంటుంది కాబట్టి అది షైనీగా ఉంటుంది. సో ఐరన్ లోపం అనేది చాలా పిల్లలకి అంత మంచిది కాదు. సో ఎలా కమ్అవుట్ అవ్వాలి అంటే, బీట్రూట్, క్యారెట్, మళ్ళీ కార్న్లో, యాపిల్లో మంచి ఐరన్ ఉంటుంది. మనం నాన్స్టిక్ కడాయిని వదిలేసి కొంచెం ఐరన్ కడాయి వాడినా కూడా కొంచెం ఐరన్ లెవెల్ అనేది మన బాడీకి వెళ్తూ ఉంటుంది. నెక్స్ట్ థైరాయిడ్. సో థైరాయిడ్ అనేది ఉమెన్స్లో ఎక్కువగా కనిపించే ప్రాబ్లము. సో ఎలా గుర్తుపట్టాలి అంటే, మనకి ఈ పఫ్డ్ ఐస్ ఉంటాయి, మళ్ళీ ఐబ్రోస్ సరిగా ఉండదు వాళ్ళలో.
నెయిల్స్ కూడా ఇలా వర్టికల్ గీతలు వస్తూ ఉంటాయి వాళ్ళకి. సో ఇలా ఉన్నట్టయితే వాళ్ళకి థైరాయిడ్ ఉన్న థైరాయిడ్ డెఫిషియన్సీ ఉన్నట్లు. నెక్స్ట్ మెటబాలిజం సిస్టమ్కి అది చాలా అవసరము. సో నెక్స్ట్ ఈ న్యూట్రియన్స్ తక్కువ ఉండడం వల్లనే ఇవి థైరాయిడ్ అనేది వస్తూ ఉంటుంది. సో ఎలా కమ్అవుట్ అవ్వాలి థైరాయిడ్ నుంచి అంటే మంచి హోల్సమ్ ఫుడ్స్ తీసుకోవాలి, మంచి రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేసుకున్నట్లయితే థైరాయిడ్ నుంచి బయటపడవచ్చు. నెక్స్ట్ విటమిన్ ఏ. సో విటమిన్ ఏ ప్రాబ్లం నుంచి ఎలా బయటపడాలి, ఫస్ట్ దీన్ని ఎలా అంటే ఐసైట్ నైట్ పూట కళ్ళు అనేవి సరిగ్గా కనిపించవు. సో ఎక్కువగా ఉండదంటే క్యారెట్లో విటమిన్ ఏ అనేది ఎక్కువగా ఉండదు. సో డైరెక్ట్గా ఏలా ఉండదు అది. సో కెరాటిన్ని మన లివర్లోకి వెళ్ళిన తర్వాత అది ఏగా మారుతుంది. నాన్ వెజ్ లేదా డైరెక్ట్గా ఏగా ఉంటుంది. సో నాన్ వెజ్ తీసుకున్నా కూడా మనం విటమిన్ ఏ డెఫిషియన్సీ బయటపడవచ్చు. నెక్స్ట్ విటమిన్ ఈ. సో విటమిన్ ఈ డెఫిషియన్సీ వల్ల మనకి బాడీ పెయిన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఎలా బయటపడాలి అంటే మనం బాడీకి ఆల్మండ్ ఆయిల్తో మసాజ్ చేస్తూ ఉండాలి. అదే కాకుండా మనం బాదం కూడా తీసుకున్నట్లయితే మనం ఈ డెఫిషియన్సీ బయటపడవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ నాకు తెలిసిన డెఫిషియన్సీస్ ఎలా బయటపడాలి అనేది. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో నేను చేసే కొత్త వీడియోస్ మీ దాకా రావాలంటే పక్కనున్న గంట సింబల్ని క్లిక్ చేయండి. సో నేను వీడియో చేసిన వెంటనే నోటిఫికేషన్ ద్వారా మీకు అందుతుంది. సో బాయ్ బాయ్ ఫ్రెండ్స్.